ఈ విశ్వంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అన్వేషించాలే కానీ నేటికి ఎన్నో విషయాలు బయటపడుతూనే ఉంటాయి. అలా శాస్త్రవేత్తల అన్వేషణలో బయటపడింది 375 సంవత్సరాల నాటి ఖండం. ఇప్పటికే మన భూభాగంపై 7 ఖండాలు ఉన్నాయి. ఈ బయటపడిన ఖండం ఇప్పుడు 8వ పొజిషన్కు వచ్చి చేరింది. అయితే ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చట. మరి ఈ ఖండం ప్రత్యేకత ఏంటి, ఇది ఎలా బయటపడింది అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గోండ్వానా విడిపోవడం మొదలైనప్పుడు జీలాండియా, ఆస్ట్రేలియా కలిసి ఉండేవి. అనంతరం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి జీలాండియా ఏర్పడింది. దీని భూభాగం సముద్రంలో నెమ్మదిగా మునిగిపోతున్నప్పుడు ఆకారం మారుతూ వచ్చింది. పైకి తేలిన చిన్న ద్వీపాలన్నీ కలిసి చివరకు న్యూజిలాండ్లో భాగమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండడం, ప్రత్యేకమైన భూస్వభావం, చుట్టుపక్కల సముద్రపు అడుగు కన్నా భూభాగం పైపొరం అందంగా ఉండడం, నిర్దిష్టమైన ప్రాంతం, ఇవన్నీ జీలాండియాను ఖండంగా గుర్తించేలా చేశాయి. జీలాండియా విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. 2వ సూక్ష్మఖండమైన మడగాస్కర్ కన్నా 6 రెట్లు పెద్దది. అమెరికాకు చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్త బ్రూస్ పీటర్ లూయండి 1995లో జీలాండియా భావనను, పేరును ప్రతిపాదించాడు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించడానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని ధృవీకరించారు. 1820లో రష్యా నౌకలో ప్రయాణిస్తున్న వారికి దూరంగా భారీ మంచు దిబ్బ కనిపించింది. అదే అంటార్కిటికా ఖండం. అక్కడి నుంచి ఆధునిక 7 ఖండాల భావన స్థిరపడిపోయింది. పాఠాల్లో ఇదే చదువుకుంటున్నాం. యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇలా ప్రపంచాన్నంతా ఖండాలుగా ఖాయం చేశారు. కానీ 2017లో కథ అనూహ్య మలుపు తిరిగింది. జీలాండియా అనే కొత్త ఖండం ప్రవేశంతో 7 ఖండాల సిద్ధాంతం ప్రమాదంలో పడింది. ఆస్ట్రేలియాకు ఆగ్నేయాన ఉండే ఇది 8వ ఖండమనే భావన పురుడు పోసుకుంది. దీన్నే టిరియు ఏ మాయు లేదా టాస్ మాంటిస్ అని అంటారు. నిజానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా జీలాండియా ఉనికిని ఊహిస్తూనే వస్తున్నప్పటికీ 375 సంవత్సరాలుగా ఇది అదృశ్యంగానే ఉంది. ఎందుకంటే ఇది 94% వరకు పసిఫిక్ మహాసముద్రంలో 1 నుంచి 2 కిలోమీటర్ల లోతున మునిగిపోయి ఉంటుంది. మరి మిగతా 6% పైకి కనిపిస్తుంది. న్యూజిలాండ్, దాని చుట్టుపక్కల ఉండే న్యూ కాలిడోనియా, నార్ఫోక్ ఐలాండ్, లార్డ్ హోవే ఐలాండ్ దీని పేరే ఉంటాయి. క్రమంగా జీలాండియా గుట్టు బట్టబయలవుతోంది. భూవిజ్ఞాన, భూకంప శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం సముద్రంలోంచి సంగ్రహించిన రాళ్లు, అవక్షేపాల నమూనాలను పరిశీలించి జీలాండియా పటాలను తిరిగి రూపొందించింది. తొలి క్రెటేషియస్ యుగానికి సంబంధించిన అతి పురాతన గులకరాళ్ల దగ్గర నుంచి చివరి క్రెటేషియస్ యుగానికి చెందిన ఇసుక రాళ్లు, ఎరోజన్ కాలానికి చెందిన లావా రాళ్లను నిశితంగా పరిశీలించింది. వీటి స్వభావాలు దక్షిణ అంటార్కిటికా భూభాగం తీరుతెన్నులతో పోలి ఉన్నట్లు గుర్తించింది. దీని ఆధారంగా న్యూజిలాండ్ దక్షిణ తీరంలోని క్యాంప్బెల్ పీఠభూమి సమీపంలో అదృశ్య భూభాగం ఆచూకీని పసిగట్టింది. సమగ్ర వివరాలతో జీలాండియా కొత్త పటాన్ని రూపొందించింది. ఇందులో భూమి ఎత్తు, పల్లాల వంటి వివరాలను పొందుపరచడం విశేషం. ఈ క్రమంలోనే జీలాండియా ఎలా ఏర్పడింది, 2.5 కోట్ల ఏళ్లుగా సముద్రపు అలల కిందే ఎందుకు ఉండిపోయింది అనే రహస్యాలకు సంబంధించిన సూచనలు సైతం బయటపడ్డాయి. జీలాండియా ఇప్పటి వరకు సముద్రపు నీటిలో దాగి ఉంది. ఇప్పుడు ఎలా బయటపడింది అంటే, నిజం చెప్పాలంటే ఇది ఇంకా సముద్రపు అడుగునే ఉంది. దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చాలా కాలంగా శాస్త్రవేత్తలు దీని ఉనికిని ఊహిస్తున్నారు. కాకపోతే ఇటీవలే కొత్త పటాన్ని రూపొందించారు. జీలాండియా సుమారు 8.3 కోట్ల సంవత్సరాల క్రితం చివరి క్రిటేషియస్ యుగంలో ఏర్పడింది. అయితే దీని ప్రస్థానం అంతకన్నా ముందే మొదలైంది. అప్పట్లో మన భూభాగం అంతా ఒకే ముద్దలా ఉండేది. దీన్నే గోండ్వానా మహాఖండంగా పిలుచుకుంటారు. ఇది విడిపోయి విస్తరిస్తూ ఖండాలుగా ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అతి చిన్న పలుచటి కొత్త జీలాండియా ఖండం పుట్టుకొచ్చింది. సుమారు 10 కోట్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా నుంచి, సుమారు 8 కోట్ల ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా నుంచి విడిపోయిందని భావిస్తున్నారు. అప్పట్లో కొంతకాలం ఇది పూర్తిగా లేదా కొంత భాగం ద్వీపంగా ఉండేదని అనుకుంటున్నారు. అయితే 2.5 కోట్ల సంవత్సరాల క్రితం మహాసముద్రం నీటిలో మునిగిపోయింది. పైకి కనిపించే న్యూజిలాండ్ దీనిలో భాగమేననే భావన 2002లో పురుడు పోసుకుంది. నీటి లోతును తెలిపే బ్యాథిమెట్రీ అధ్యయనంతో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే జీలాండియాకు మీదున్న సముద్రం లోతు తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఇది మహాసముద్ర భూపలకాలకు సంబంధించింది కాదని, ఖండ భూపలకాలతో ముడిపడిందని కావచ్చనే భావన బలపడింది. సాధారణంగా మహాసముద్ర భూపలకాల రాళ్లు పలుచగా ఉంటాయి.
కానీ జీలాండియా రాళ్లు మందంగా ఉండడం, రాళ్లలోని అంశాలు భిన్నంగా ఉండడంతో దీన్ని కొత్త ఖండంగా భావించాలని ప్రతిపాదించారు. అయితే 94% నీటి అడుగున ఉండిపోవడమే పెద్ద చిక్కుగా మారింది. దశాబ్దం పాటు పరిశోధనలు చేసినా ఇది మొదట్లో ఎలా ఏర్పడిందనేది రహస్యంగానే మిగిలిపోయింది. దీని గుట్టు తేలకపోవడానికి ప్రధాన కారణం గోండ్వానా నుంచి విడిపోయినప్పుడు ఏర్పడిన విచిత్రమైన ఘటన ఇది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2019లో జీలాండియా దక్షిణ భాగాన్ని పటంగా రూపొందించింది. వీరి పరిశోధనలో ఒక చిత్రమైన విషయం బయటపడింది. జీలాండియా ఏదో ఒక సమయంలో భూపలకాల బలాల మూలంగా సాగిపోయిందని తేలింది. ఫలితంగా మిగతా ఖండాల మాదిరిగా కాకుండా పలుచటి ఖండంగా మారింది. అంతేకాదు, పగుళ్ల మూలంగా సముద్రపు అడుగు పైపొరగా ఏర్పడింది. ఈ క్రమంలో వంపులు తిరిగింది. జీలాండియా అసలు రూపాన్ని తెలుసుకోవడంలో ఇదే సవాలుగా మారింది. తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఉత్తర జీలాండియా ప్రాంతం నుంచి పురాతన రాళ్లను సేకరించి విశ్లేషించి వాటి వయస్సును లెక్కించారు. అతి పురాతన గులక రాళ్లు తొలి క్రిటాషియస్ యుగానికి, ఇసుక రాళ్లేమో చివరి క్రిటాషియస్ చంద్రవి గుర్తించారు. లావా గడ్డ కట్టడం వల్ల ఏర్పడిన రాళ్లు ఈయుసీన్ కాలానికి సంబంధించినవని తేల్చారు. వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు భూభాగం చాలా చోట్ల వేర్వేరుగా ఉండడం, పశ్చిమ అంటార్కిటికా భూ స్వభావానికి సరిపోవడం మూలంగా ఈ ప్రాంతం ఒకప్పుడు జీలాండియాతో కలిసి ఉండేదనే నిర్ణయానికి వచ్చారు. జీలాండియా చుట్టుపక్కల సముద్రపు అడుగున అయస్కాంత లోపాలను శాస్త్రవేత్తలు లెక్కించారు. భూ అయస్కాంత క్షేత్ర బలంలో ఏర్పడే తేడాలు ఖండ భూ ఫలకాలు ఎలా కదిలాయనే దాన్ని సూచిస్తాయి. వీటి ఆధారంగానే జీలాండియా సాగిన తీరును శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు. ఇది లక్షలాది సంవత్సరాల పాటు సాగడమే కాదు, దీని దిశ కూడా మారడం గమనార్హం. ఇలా జీలాండియా రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చాలా భాగం సముద్రపు ఉపరితలానికి కిలోమీటర్ల లోతులో ఉండడం వల్ల అన్ని రహస్యాలు తేలడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు. భూమి పైపొర మందం, సాంద్రత వంటి వివిధ స్వభావాలను పరిగణలోకి తీసుకుని చూస్తే ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పమైన అరేబియా ద్వీపకల్పం భారత ఉపఖండం కన్నా జీలాండియా చాలా పెద్దది. సూక్ష్మ ఖండం కన్నా ఖండంగా గుర్తించడానికి అన్ని అర్హతలు జీలాండియాకు ఉన్నాయని న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జియాలజిస్టులు ధృవీకరించారు. దీని విస్తీర్ణం సుమారు 49 లక్షల కిలోమీటర్లు. ఇది మడగాస్కర్ కన్నా 6 రెట్లు పెద్దది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.